హలో అండి. చంద్రబాబు గారికి ఆయన అరెస్ట్ అయినప్పుడు 53 రోజుల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ కూడా ఎలా వచ్చిందంటే ఆయన లాయర్లు హైకోర్టులో అడగటం జరిగింది. న్యాయమూర్తుల్ని 14 రోజులైనా కనీసం ఇవ్వండి, ఆయన శస్త్రచికిత్స చేసుకుంటారు కంటికి, అది ఇది అంటే సరే జైల్లో ఉన్నారాయన. న్యాయమూర్తి గారు మాత్రము చాలా కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ కరుణ కటాక్షాలు ఎక్కువ చేసినాయి. ఇంకా మానవతా దృక్పథంతో ఆయన ఇచ్చేశారు 28 రోజులు. 28 రోజులు ఆయన బెయిల్ మీద వచ్చారు 28 రోజుల కోసం. మొదటి రోజున 14 గంటల సేపు మరి బాగాలేదు అని అన్నాడు ఆయన. ఏదో మలద్వారంలో ఏదో నొప్పిగా ఉందని, లేకపోతే దద్దుర్లు ఒంటి నిండా దద్దుర్లు వచ్చినాయని, లేకపోతే ఏవో సఫోకేషన్ అని, లేకపోతే డ్రైనెస్ వస్తున్నదని, లేకపోతే దోమ, చాలా చాలా విషయాలు చెప్పాడు ఆయన. హెల్త్ కండిషన్స్ విషయం, పైగా లెఫ్ట్ కంటికి ఆపరేషన్ జరిగింది, రైట్కి చేసుకోవాలి, సరే అన్నీ చెప్పాడు, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇవేమీ పట్టించుకోకుండా మరి ఆయన గొప్ప అంటే ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి కాబట్టి ఏంటంటే ఆయన ప్రజల కోసమని 14 గంటలు రాజమండ్రి జైలు నుంచి బెజవాడ వరకు 14 గంటలు, మరి బెజవాడ నుంచి రాజమండ్రి బెజవాడ వరకు అంటే రాజమండ్రి నుంచి బెజవాడ వరకు అంటే విజయవాడ వరకు అంటే 100 మైళ్ళు అంటే 100 మైళ్ళు 170 రఫ్గా 170 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. అయితే అదేందుగా మరి ఆ దానికే ఏదో పెళ్లి పేరంటాం, భారత్ అంటారండి. భారత్ అంటే ఏంటంటే పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఊరేగిస్తూ నెమ్మదిగా తీసుకెళ్తూ ఉంటారన్నమాట నార్త్ ఇండియాలో వాళ్ళు. అట్లా భారత్లో అబ్బాయిని పెళ్లి కొడుకుని తీసుకెళ్ళినట్టుగా అలా చేసి ఆయన కూడా ఇట్లా ఇట్లా అనుకుంటూ ఇట్లా చేసుకుని మొత్తాన్ని ఉత్సాహంగా అత్యుత్సాహంగా ఆయన వాళ్ళు వచ్చారు. తర్వాత నెక్స్ట్ డే అక్కడ హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ ఆయన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా పెద్ద పెద్ద బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకు చెబుతున్నారంటే ఆయనకి లేని, ఆయనకి ఎంతో పాపం ఈ దద్దుర్లు, ఆయనకి ఏదో మలద్వారం దగ్గర ఏదో చాలా నొప్పి, కష్టపడి కూర్చోటానికి కూడా కష్టపడిపోయి కూర్చునే పొజిషన్స్ కూడాను మార్చుకోవాలని డాక్టర్ చెప్పినట్టుగా ఇన్ని సూచనలు చేసిన పెద్ద మనిషికి పాపం మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన మరి ప్రజల కోసం ఇంత చేస్తున్నాడు, ఆయన అలాంటి దర్శనమిస్తున్నాడు ప్రజల కోసం, తన కార్యకర్త కోసం అంటే మరి ఎంత సేవ చేస్తున్నారో మరి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇవాళ నిన్న మొన్న ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఉన్న ఆల్ ఇండియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ, బహుశా అది పంజగుట్టలో ఉంటుందని అనుకుంటున్నాను బహుశాను, అక్కడికి వెళ్ళి ఏవో పరీక్షలు చేయించుకుంటున్నట్ట పాపం ఆయన. ఎందుకంటే పరీక్షలు చేయించుకోవాలి కదా, కంటి శస్త్రచికిత్స అలా పెట్టి పాపం మిగిలినవన్నీ కూడా చూసుకుంటున్నారంటే ఏంటంటే ఈసీజీ చేయించుకోవటము, లేకపోతే రక్త పరీక్ష, కాలేయం పరీక్ష, ఎముకల పరీక్ష, ఇంకా కిడ్నీల పరీక్ష. ఎందుకంటే మరి ఏవైనా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా సరిగా ఉన్నాయో లేవో పాపం ఒకసారి చెక్ చేయించుకోవాలి కదా. అందుకని ఆ పరీక్షలు చేయించుకోవటమే కాదు, మరి ఆ పరీక్షలు చేయించుకోవటానికి పాపం డాక్టర్లు కూడా చెబుతారు ఫలానా పరీక్ష చేయించుకోండి, ఇట్లా పరీక్షల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మరి రిపోర్ట్లు కూడా రావడానికి కూడా చాలా కాలం పడుతుంది. అయితే ఇవన్నీ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయో మరి మనకు తెలీదు. బహుశా ఈ రిపోర్ట్లు రావడానికి నవంబరు ఆఖరు అయిపోతుందేమో, లేకపోతే డిసెంబర్ 1st వీక్లో ఇస్తారా, లేకపోతే ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ కంటి డాక్టర్లు పాపం ఈ కంటి నరానికి ఇక్కడేదో దీనికి ఇక్కడ ఏదో సంబంధం ఉంది, ఇక్కడ ఎక్స్రే చేయాలి, లేకపోతే దీనికి ఇక్కడ ఏదో చెవుకి ఉన్నది ENT చేయాలి, ఇట్లాంటివన్నీ పాపం అన్నీ బాగా చెబుతారు డాక్టర్లు కూడా, అన్ని సలహా ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైతే నేను చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను, మొన్న కూడా మొదటిసారి మనం వీడియో చేసుకున్నాం చంద్రబాబు గారి అరెస్ట్ గురించి, ఆ రోజున కూడా చెప్పాను నేను. ఇప్పుడే ఎందుకు ఇచ్చారు మరి, ఎందుకు అన్కండిషన్లు లేని బెయిల్ ఇచ్చారు అంటే ఈ DSP వాళ్ళు కూడా ఉండక్కర్లేదని కూడాను పాపం న్యాయ
న్యాయమూర్తులు చెప్పేసేసారు అన్నమాట, అవసరం లేదని వాళ్ళు అర్థం చేసుకుని ఇచ్చేసేసారు, ఆయనకి ఆర్డర్స్ ఇచ్చేసారు. కాబట్టి ఏంటంటే ఆయన ఇష్టం, ఎక్కడైనా తిరుగుతాడు, ఏమైనా చేస్తారు, ఎన్ని పరీక్షలైనా చేసుకొని. ఎందుకంటే మరి వయో వృద్ధుడు కదా ఆయన, అందుకని ఏంటంటే ఆయనకి పరీక్షలన్నీ చెయ్యమని అడుగుతారు. ఎందుకంటే మీ వయసు రీత్యా మరి ఈ పరీక్ష చేసుకోండి, ఆ పరీక్ష చేసుకోండి అని చక్కగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. కాబట్టి చేస్తూ ఉంటారు. అవి రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయో తెలీదు, వచ్చినా కానీ ఇంకా చివరికి ఎప్పుడో కంటి పరీక్ష అనేది కంటికి చివరికి జరుగుతుందన్నమాట పరీక్ష. కాబట్టి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పవన్ కళ్యాణ్తో కూడాను ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు లేటెస్ట్గా. జగన్ని ఉన్మాది అని సంబోధిస్తూ వాళ్ళ కార్యకర్తల మీద వాళ్లే దాడి చేయించుకుని పవన్ కళ్యాణ్ మీద కేసులు పెడుతూ ఉంటారు. పోతుంటే దారిలో లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు, అంటే కారు చీకట్లో పంపిస్తారు, పంపి వెళ్ళాలని వాళ్ళు అనుకునే వాళ్ళ ఉద్దేశం. ఒక పోలీస్ ఆఫీసర్ని అతన్ని కారెక్కిస్తారు, అతనితో పాటు పవన్ కళ్యాణ్తో పాటు ఆయన్ని కదలనివ్వకుండా నడి రోడ్డు మీద నిలబెట్టాలని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక ఉన్మాది పాలనలో ఒక పైశాచిక ఆనందం కోసమని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఆయన అని. ఆయన దిగజారినప్పటికీను ఆయన దిగినప్పటి నుంచి హోటల్కు పోయేంత వరకు, హోటల్కు అంటే ఏంటంటే హోటల్కు పోయేంత వరకు ఎంత హెరాస్మెంట్ చేశారో అంత హెరాస్మెంట్ చేశారు. రాత్రంతా ఆయన రూమ్లో ఉంటే ఎంత భయంకరంగా వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే అంత భయంకరంగా వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అంటే ఆయన ఈ రాష్ట్రానికి పౌరుడు కాదా అని అడిగాడు. రాష్ట్ర పౌరుడు కాదండి ఆయన, డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఆయనకి పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి నాకున్న వార్త ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఆయన హైదరాబాద్లో తెలంగాణ పౌరుడు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పౌరుడు కాదు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరగటం అది వేరే విషయం, ఉండొచ్చేమో, కానీ అతను ఆంధ్ర రాష్ట్రానికి ఓటర్ అయితే మాత్రం డెఫినెట్గా కాదు. యాజ్ ఆఫ్ నౌ మరి ఇప్పుడు ఏమన్నా మార్చుకుంటున్నాడేమో మరి మనకు తెలీదు. ఆయన విశాఖపట్నం వెళ్ళటానికి అర్హత లేదా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడాను చాలా ఆవేశంతో, చాలా గుండెలు పిండే ఆవేశంతో ఆయన మాట్లాడుతుంటే చంద్రబాబు గారు చాలా ముచ్చటేసింది. ఎందుకంటే ఎంత గొప్పగాను ఇంత వయసులో కదా, 73 సంవత్సరాలు ఆయన వయోవృద్ధుడు, అసలు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా ఆయనకి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్ని చర్మ వ్యాధులు అవన్నీ ఏదేదో చెబుతున్నారు కదా, మరి అవన్నీ లేవు. అవన్నీ కూడాను అధిరోహించి అన్నీ కూడాను క్రాస్ చేసి అధిరోహించి అన్నీ కూడాను అన్నీ కాదనుకుని అసలు ఆయనకంటూ బహుశా, ఎందుకంటే మానవాతీతమైన మనుషులకి రోగాలు అవి కూడాను వయస్సు కూడాను ఇవన్నీ కూడాను వాళ్ళ మీద పనిచేయవేమో అనిపిస్తుంది. దానికి తార్కాణము, దానికి ఉదాహరణ చంద్రబాబు గారి. కాబట్టి ఏంటంటే ఆయనకి సామాన్యం నెమ్మదిగా ఎప్పుడో పరీక్షలు చేస్తున్నారు, అన్ని పరీక్షలు డాక్టర్లు చెప్తున్నారు కదా, మరి డాక్టర్లు చెప్తుంటే తప్పకుండా చేయాల్సిందే. కాబట్టి ఆ పరీక్షలన్నీ అయిన తర్వాత వన్ బై వన్ అన్నీ అయిన తర్వాత చివరికి ఎప్పుడో నవంబర్లోనో డిసెంబర్లోనో జనవరిలోనో కంటి పరీక్ష మాత్రం చేస్తారు. కాబట్టి ఏంటంటే అప్పటి వరకు కూడాను న్యాయమూర్తులు కూడాను మంచి హైకోర్టు కూడా ఏం చేస్తుందంటే పెద్ద మనసు చేసుకుని ఆగుతుంది. ఆయన చెప్పినట్టుగానే డాక్టర్లు చెప్పారు కదా అని ఆ లెటర్స్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఇస్తారు, బెయిల్ పొడిగించుకుంటూ పోవచ్చు. ఎందుకంటే ఆయన మరి ఇంతకాలం 45 సంవత్సరాల ఒక ఇండస్ట్రీ కలిగిన మనిషి కదా. కాబట్టి ఏంటంటే అన్నీ కూడాను అన్నీ బాగానే జరిగిపోతాయి. ఆయన కంటి చివరిగా మనం అనుకున్నది ఏంటంటే, మన కోరిక ఏంటంటే ఆయనకి మంచిగా ఇవన్నీ పరీక్షలన్నీ జరిగి మంచి రిపోర్ట్స్ వచ్చేసి చివరికి కంటి పరీక్ష కనీసం తప్పనిసరిగా చేయించుకోవాలని మనము ఆశిద్దాం. తప్పకుండా కంటి పరీక్ష అయిన తర్వాత ఆయన ఆరోగ్యం ఇంకా మెరుగుపడాలని ఆశిద్దాం. ఇవి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.